మిత్రులారా, పోలాల అమావాస్య సందర్భముగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ పోలాల అమావాస్యను ప్రపంచమంతా పాటిస్తున్నారు, కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పోలాల అమావాస్య కాదు, వాళ్లకు హార్వెస్ట్ ఫెస్టివల్ అని చేస్తారు. క్రిస్టియన్స్ కూడా పస్కా పండుగను చేస్తుంటారు. అందువలన ఈ పండుగ వ్యవసాయదారుల పండుగ, ఎందుకంటే వ్యవసాయదారులు అనేక పంటలను వేసి పంట వస్తుంటే చూస్తూ ఆ ఆనందంలో ఈ పండుగ చేసుకుంటారు. కనుక ఇది ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవసాయదారులందరి పండుగ. అదేవిధంగా ఈ వ్యవసాయదారులు పంటలు పండిస్తే ఎవరు తింటున్నారు? వాళ్ళ పండుగ కూడా. కనుక ప్రపంచంలో ఉన్న పండుగల కంటే ఈ పండుగ చాలా గొప్ప పండుగ. ఎందుకు అంటే ప్రపంచంలో అనేక పండుగలు వస్తున్నాయి. దసరా వస్తుంది. ఎందుకు వస్తుంది దసరా? అర్జునుడు జమ్మి చెట్టు నుంచి ఆయుధాలను తీసుకున్నందుకు పండుగ చేసుకుంటారు. దీపావళి కూడా వస్తుంది. ఓ రాక్షసుడు చచ్చిపోతే పండుగ చేసుకుంటారు. అసలు ఎవడు చచ్చింది, ఎవడు పోతుంది, రాక్షసుడు చనిపోతే మనమేం చేసుకోవాలి అనుకుంటే చేసుకొనే చేసుకోరు. కానీ పోలాల అమావాస్య మాత్రం తప్పకుండా చేసుకుంటారు. ఎందుకంటే ఆహారం అనేది జీవనాధారం. ఈ ఆహారము పొలాల నుంచి వస్తాయి. కనుక ఈ పొలాల పండుగ చాలా అతి ముఖ్యమైనది. జీవనానికి ఆధార్ కార్డు కంటే ముఖ్యమైనది. కనుక పోలాల పండుగ చాలా గొప్ప పండుగ. అందుకొరకు ఈ పండుగను ఏమంటారంటే, పండు అంటే చాలా తీయటి పండు లాంటి ఈ పండుగ అని చెప్పేసి ప్రజలందరూ దీన్ని పాటిస్తారు. ఎలా పాటిస్తారు అంటే, మట్టితో చేసినటువంటి గురువులతో, అదేవిధంగా పశువుల ఎడ్లతో ఘనంగా వైభవంగా చేసుకుంటుంటారు. కనుక మనం గమనించవలసింది ఏంటంటే, ఇంత గొప్ప పండుగను ఇంతవరకు చదువుకున్నోళ్ళు గుర్తించలే, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు గుర్తించలే, మిడిల్ క్లాస్ వాళ్ళు గుర్తించలే, కేవలము నేత కాని వాళ్ళు మాత్రమే గుర్తించి ఈ పండుగను చేసుకుంటున్నారు. కనుక నేత కాని వాళ్ళను చూసి ఇతర జాతుల వాళ్ళు, ఇతర కులాల వాళ్ళు, ఇతర మతాల వాళ్ళు అందరూ భోజనం చేసే బతుకుతారు కాబట్టి ఈ పండుగను అందరూ చేసుకోవాలి. మానవుగా చేసుకోవడం కాదు, ఈ పండుగను ఘనంగా 5 రోజులు చేసుకోవాలి. ఎందుకంటే బతుకమ్మకు బతుకు అని చేసుకుంటారు, కానీ బతకడానికి ఆహారం మూలం కాబట్టి ఆహారం ఇచ్చేటువంటి పొలాల పండుగ అందరూ చేసుకోవాలి. అందరూ చేసుకోవాలంటే నాయకులు, మేధావులు, అదేవిధంగా సామాజిక శాస్త్రవేత్తలు, అదేవిధంగా రైతులు కూడా అందరు కలిసి చేయాలంటే సర్కారు అంటే గవర్నమెంటు దీనికి సరైన గుర్తింపు ఇచ్చి రాష్ట్ర పండుగలాగా గుర్తించాలి. ఒకవేళ పోలాల అమావాస్యను రాష్ట్ర పండుగ చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్కే కాదు, ఇండియాకే కాదు, ప్రపంచానికి కూడా ఆదర్శమైపోతుంది. అందుకొరకు మన పండుగ
కేవలం తెలంగాణ వాళ్ళకే పరిమితం కాకుండా తెలంగాణ వాళ్ళకే పరిమితం చెయ్యకుండా ప్రపంచవ్యాప్తం చేయాలంటే పొలాల అమావాస్యను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగగా దీనికి గుర్తించి ఇచ్చినట్టయితే ప్రజలు సుఖంగా ఉంటారు. అదేవిధంగా ప్రధానమైన సమస్య మన దేశంలో ఉన్న దరిద్రం పారిపోతుంది. ఎందుకంటే తిండి లేకుంటే దరిద్రం, తిండి ఉంటే దరిద్రం పోతుంది. మంచి భోజనం దొరకాలంటే, మంచి పంటలు వండాలంటే పొలాల పండుగను చేసుకున్నట్టయితే దరిద్రం పారిపోతుంది. ఆ దరిద్రం పారిపోతే అందరూ సుఖంగా సంతోషంగా ఈ పండుగను ఆచరిస్తారు. కనుక ఈ ముఖ్యమైన విషయాన్ని గుర్తించి ప్రజల, అదేవిధంగా రైతుల ఓట్లతో గెలిచినటువంటి నాయకులు, ఈ నాయకుల మీద ఉన్న మంత్రులు, ఈ మంత్రుల మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రధానమంత్రి గుర్తించి పొలాల పండుగను రాష్ట్ర పండుగగా, దేశ పండుగగా, దసరా కంటే, దీపావళి కంటే, ఇతరుల పండుగల కంటే గొప్ప పండుగలా చేయడానికి ప్రయత్నం చేస్తే పొలాలు సంతోషపడతాయి, రైతులు సంతోషపడతారు, అదేవిధంగా తినేవాళ్ళు కూడా సంతోషంగా తింటారు. ఈ సంతోషంగా తిన్నట్టయితే ఎలాంటి రోగాలు లేకుండా, అంటే ఈ మధ్యకాలంలో గుండెపోకు, తర్వాత షుగరు, తర్వాత బీపీ ఇలాంటి రోగాలు ఎక్కువైపోతున్నాయి. కారణం ఏంటంటే మన తినే తిండి లోపల స్వచ్ఛత లేదు. అదేవిధంగా మనము ఎవరైతే మనకు పంటలను పండిస్తున్నారో వాళ్ళ విషయంలో ఒక మంచి కృతజ్ఞతా భావం లేదు. కాబట్టి ఈ కృతజ్ఞతా భావాన్ని మనం ప్రకటించుకోవడం కొరకు, రైతులకు సహకరించడం కొరకు పొలాల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా చేయడం కొరకు నాయకులు, అధికారం ఉన్నవాళ్ళు గమనించి ఈ పండుగను విశ్వవ్యాప్తం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నా. హరి ఓం తత్సత్.